నీతో చాలా రోజులుగా విషయం చెప్పాలనుకుంటున్నా అంజలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే అంతా లెటర్లు రాశాను. అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని, కానీ ఏం చేస్తాం, పేదరికం. లవ్ లెటర్ రాయడానికి 100,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదరికం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి. లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది. గుండెకైనా ఆపరేషన్ చేయించామో కానీ లివర్కేమైనా జరిగితే ఏం చేయలేం, ఏం చేయలేం అంజలి. అందుకే దీన్ని లివర్ అన్నాను. దీన్ని ఎలాగైనా సరే నువ్వే ప్రియకివ్వాలి. నువ్వే ఊరికే అవ్వక్కర్లే, ఈ చాక్లెట్ తీసుకో. అయిపోయి నాకు సిగ్గేసేస్తా. ప్రియా, నా గుండెలయ్య, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విస్కీ తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కుక్కలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు. దాని తినడం నా వల్ల కాదు, నీ మీద ఒట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసింది రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నా. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ అది ఒక్కతే. ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి ఒక చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. ఈరోజు గురువారం, సాయంత్రం 5 గంటలకి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు. నేను మాత్రం నీకోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ, నీకోసం 5-6 వేల కళ్ళతో ఎదురు చూస్తూ, 125,000 ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు దావేసి పడకరా, బిల్లు మీద కడితే. ఆర్డర్ సార్, కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్ కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత కోల్డ్ ఎంత? హాట్ 35 సార్ కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. 4 కప్పులు గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే, వెనకాల అమ్మాయి భలే ఉందరా, ఇక్కడ రా. రే గమ్మును తాగండిరా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 100 రూపాయలు వేస్తాడు. రే సాయంత్రం 5 గంటలకి హరిహర కళాభవనంలో ఫ్రెండ్ సినిమాలు వేస్తున్నారంట, ఫుల్ సీన్ అంటరా. అయితే వెళ్దాంరా. సారీ రా, నేను 5 గంటకి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా, ఫోన్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, గెట్ మీ 335105. హలో. హలో అంజలి ఉంటే కొంచెం పిలమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగి అల్లుడు, అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి నీకే ఫోన్. ఎవరు? ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యమ్మ. హలో, నేను రిషిన్ మాట్లాడుతున్నా. ఏంటి కాలేజ్ అయిపోయిందా? ఫోన్ చేసావా? వెరీ గుడ్. అవును, ఏంటి లెటర్ పీకిచ్చావమ్మా? ఎండ్లో ఎక్కువ తిరగకుండా పడుకోమా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నేను మాట్లాడాలి. డెఫినెట్లీ, నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు. నేను ఆ నంబర్కి మాట్లాడాలి. మీరు అంజలి ఫాదర్? ప్లీజ్. హలో, నాన్న నేను రా. ఏం లేదమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది, మమ్మీని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పు. బాయ్. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పాను కదా.
నేను అంజలి క్లాస్మేట్ అండి. ఐఎమ్ రిషి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలీసులే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. ఎక్కడికి వెళ్ళవరా పాపం, ఈ అమ్మాయి నీకోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తోంది, కూర్చోమ్మా. మీరు అదేంట్రా, తను కూడా మీ కాలేజీలోనే చదువుతోందంటగా. అదే, ఎక్కడో చూసినట్టుంది. బాగా తెలుసని చెప్పింది. నేను తెలిసి ఉండొచ్చు. నీకు కూడా తెలుసని చెప్పింది. అమ్మా, మీరింకా గుడికి వెళ్ళదా? నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, మేము వెళ్తాంలే. గుడికి వెళ్ళొస్తాం అమ్మా. అలాగే. బాయ్ అంజలి. బాయ్. తనకేవో డౌట్స్ ఉన్నాయంట, క్లారిఫై చెయ్యి. నువ్వేంటి ఏదో భోజనాలు కూర్చున్నట్లేవు, బయలుదేరమ్మా. ఏ, ఏమైనా పనుందా? ఇంకాసేపట్లో ప్రియా వస్తుంది. రాదు. దానికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, రాసినట్టుంటుంది. నువ్వు లెటర్ చదివావా? చదివాను. వేరే వాళ్ళకి రాసిన ఉత్తరాలు చదవడం మేనర్స్ కాదా నీకు తెలీదా? వేరే వాళ్ళకి రాసే ఉత్తరాలు నా గురించి రాయటం మేనర్స్ కాదా నీకు తెలీదా? నువ్వు ముందు లెటర్ ఇటు. ఇది ఎక్కడ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అంజలి, మనిద్దరం ఒక అగ్రిమెంట్ కోద్దాం. నువ్వు ఆ లెటర్ నాకు ఇచ్చేయి, నువ్వు చేసిన పని క్షమించి వదిలేస్తాను. నిజమా? సెట్ అయ్యలేదు. ఎన్నాళ్ళకి నాకు దొరికా ఋషి? ఏం పోయిటో రాసావు? ప్రియా నా గుండె లయ. అంజలి ప్లీజ్. నా మనసు ప్రేమ. అంజలి లెటర్ ఇచ్చేయి. అంజలి చెప్పేది మర్యాద లెటర్ ఇచ్చావా?